నమస్తే డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ స్వాగతం. అయితే ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. నేను ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంది అని అంటే, ప్రపంచాన్ని ఏలుతున్న ఒక విషయం మన చుట్టూ ఉన్నప్పటికీ మనం దాన్ని సరిగ్గా చదువుతలేము, పట్టించుకుంటలేము. ఆ విషయాన్ని తెలుసుకునే అవసరం చాలా 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 ఉంది. కొంతమందికి దీని ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. ఎందుకు అని అంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము నానో టెక్నాలజీ గురించి. దానికోసం మన దగ్గర వచ్చిన్నారు గెస్ట్ డాక్టర్ పరుచూరి రాఘవేంద్రరావు గారు. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ. మరి సార్తో మాట్లాడదాము, దీని గురించి తెలుసుకుందాము. చాలా విషయాలు నేను మాట్లాడుకోవాల్సినవి. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. సార్, నానో టెక్నాలజీ, యాక్చువల్గా నానో అనే పదం వింటేనే చాలా క్యూట్గా మంచిగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే చిన్న చిన్న ప్రాక్టికల్స్ అందరికీ ఇష్టం. బట్ వేరేజ్ ఇవి చాలా చిన్నవి, అతి చిన్నవి, చాలా తిన్నవి ముఖ్యంగా చెప్పాలంటే. సో ఈ నానో పార్టికల్స్ అనేవి ఏంది? అసలు ఈ నానో టెక్నాలజీ ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నానో టెక్నాలజీ అనేది కొత్తది కాదు. నానో సైన్స్ అంటే ఈ నానో పార్టికల్స్ గురించి, వాటి గురించి మాట్లాడుకోవాలంటే మనం వాటి యొక్క డైమెన్షన్స్ అంటే సైజు బట్టి చెప్పుకోవాలన్నమాట. ఉదాహరణకి మనం యాటమ్ తీసుకున్నాం అనుకోండి, యాటము ఒక దాని 10^-10 meters సైజ్ అంటారు. దానికన్నా కొంచెం పెద్దది నానో సైజ్. అంటే కొన్ని యాటమ్స్ కలిస్తే ఒక నానో పార్టికల్ తయారవుతుంది అనమాట. ఒక 100-150 పార్టికల్స్ కలిస్తే ఒక నానో పార్టికల్ లాగా తయారవుతుంది అనమాట. శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్టులు ఆల్రెడీ అటామిక్ గురించి, అటామిక్ ఫోర్సెస్ గురించి, వాటి గురించి బాగా డీప్గా స్టడీ చేశారు. కానీ దానికన్నా ఒక మెట్టు కొంచెం పైకి ఉన్న ఈ డైమెన్షన్ గురించి అప్పట్లో మొదట్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. 1959 ఫిజిసిస్ట్ రిచర్డ్ ఫేమెన్ అని ఆయన చెబుతూ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి, వాటి గురించి చెబుతూ, దెర్ ఇస్ అ లాట్ దట్ వీ కెన్ డూ ఎట్ ద బాటమ్. అంటే యాటమ్ సైజ్, ఒక్కొక్క యాటమ్ను మనం ఏరి కూర్చి ఒక నానో పార్టికల్ అది తయారు చేస్తే టెక్నాలజీ చాలా ఇదిగా ఉంటుంది అని. ఉదాహరణకి ఒక గుండు సూది పిన్నిగా నువ్వు పిన్ను తీసుకున్నట్లయితే, ఆ గుండు సూది పిన్ను మీద మన డిక్షనరీలు అన్నీ కూడా వాటిలో నిక్షిప్తం చేయవచ్చు నానో టెక్నాలజీ కానీ డెవలప్ అయితే. అంటే మనకి మెమరీ కానీ ఇవన్నీ అంతే కదా. మనం ఒక గుండు సూది మీకు ఎంత తెలుసు కదా, గుండు సూది హెడ్ ఎంత ఉంటుందో. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? అది ఎందుకంటే యాటమ్ సైజ్ అనేసరికి ఒక యాటమ్ సైజులో మనం దాన్ని నిక్షిప్తం చేస్తున్నాం కాబట్టి అది పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే అసలు ముందు యాటమ్ యొక్క దాని సైజు, వాటి గురించి కానీ అవగాహన వస్తే ప్రజల్లో మంచి ఈ నానో సైన్స్ గురించి కూడా అవగాహన. అంటే అంత అతి చిన్నది అన్నట్టు అన్న విషయాన్ని అయితే అర్థం చేసుకున్నాం ఇప్పటికి. అండ్ మరి ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే, ఫస్ట్లీ అంటే ఇప్పుడు ప్రపంచానికి తెలిసిన ఈ నానో సైన్స్ టెక్నాలజీ అనేది 1959 నేను చెప్పినట్టుగా రిచర్డ్ ఫేమన్ ఆయన మొట్టమొదట ఈ దీని గురించి చెప్పడం జరిగింది. తర్వాత జపాన్ సైంటిస్టులు వాళ్ళు దాని గురించి రీసెర్చ్ చేయటం, తర్వాత ఒక్కొక్క యాటమ్ని మనం తీయగలము, మనం దాన్ని అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్ అని ఉంటుంది, AFM మైక్రోస్కోప్ అని ఉంటుంది, దానితో వీ కెన్ ఈవెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ ది మనకు కావాల్సిన యాటమ్ని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూర్చుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఒక దండలో పూలు గుచ్చినట్టుగా గుచ్చి చేసుకోవచ్చు అన్నమాట. ఇది 1960 కొంచెం ప్రాముఖ్యతను అంతరించుకుంది.
కానీ మన నానో సైన్స్ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనం వెనక్కి చూసుకున్నట్లయితే ఇదేమి కొత్తది కాదు. మనకి ఉదాహరణకి మన ఆయుర్వేదం తీసుకోండి, ఆయుర్వేదం మెడిసిన్స్లో చాలామందికి మనకి తెలిసే ఉంటుంది, ఏదన్నా దాంట్లో కొంచెం బంగారం కానీ వెండి కానీ కలపాలి అంటే బాగా నూరుతారు. ఆ బంగారం కొంచెం ఆయుర్వేద మందుల్లో బంగారం కలుపుతారు, ఎందుకంటే బంగారం బాగా నూడినప్పుడు అవి చిన్న చిన్న నానో పార్టికల్స్ కింద మారుతాయి అన్నమాట. మనకి బంగారం రంగు పసుపు రంగులో ఉంటుందంట, పసుపు పసిడి రంగులో ఉంటుంది అంటాం కదా, కానీ ఆ సైజులోకి వచ్చేసరికి అది తెల్లగా అవుతుంది. ఆ పార్టికల్స్ తెల్లగా అవుతాయి అన్నమాట, తెల్లగా వచ్చే వరకు నూరాలి. ఓకే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆ తెల్లడి పౌడర్ డైమెన్షన్స్ కానీ చూసినట్లయితే అవి నానో టెక్నాలజీ, నానో సైజులో ఉన్నాయని తెలిసింది. అంటే మన పూర్వీకులు ఆయుర్వేదం మెడిసిన్స్లో కూడా దీన్ని ఈ నానో టెక్నాలజీని వాడేవారు అన్నమాట, కానీ దాన్ని అప్పుడు నానో టెక్నాలజీ అనలేదంతే. సో ఎస్, భారతదేశానికి ఉన్న గొప్పతనం ఇలాంటిదే, కానీ ఏంటంటే మనమే గుర్తిస్తలేము, కొంచెం గుర్తించాలి. సార్, మరి ఈ నానో టెక్నాలజీ అనేది యాక్చువల్గా మనం మాట్లాడుకుంటుంటే అస్సలు సంబంధం లేని సబ్జెక్ట్ లాగా కొంతమందికి అనిపిస్తుండొచ్చు ప్రజల్లో. అంటే అఫ్కోర్స్ ఒకవేళ నేను అక్కడ కూర్చుంటే నాకు అనిపించేదేమో, బట్ వేరాస్ నానో టెక్నాలజీ నేను చూసినంతవరకు, అంటే నేను చదివినంత వరకు నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా దెబ్బ తాకితే పెట్టుకునే బ్యాండేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఆడుకునే బాల్స్, బ్యాట్లు, ఆర్ఎల్స్, కార్లు, అన్నిట్లో కూడా ఈ నానో టెక్నాలజీ ఉంటుంది అన్న విషయం నాకు తర్వాత అర్థమైన తర్వాత నేను కనెక్ట్ అయ్యాను అనమాట. కొన్ని యాడ్స్లో చూసిన నేను ఎక్కువ మన్నిక కోసం, డ్యూరబిలిటీ కోసం నానో టెక్నాలజీ వాడబడింది దీంట్లో, కాబట్టి దీన్ని వాడండి అని చెప్తూ కొన్ని యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి కొన్ని గురించి, ఫర్ ఎస్టీ లేకపోతే ఫర్ స్టీల్ కానీ లేకపోతే ఏదైనా ఇలాంటి వస్తువులకి. సో ఇది ఎలా అంటారు, అంటే దేని దేంట్లో వాడడం జరుగుతుంది, దానివల్ల మనకి ఉన్న ఏంటి ప్రాఫిట్ ఏంటి? నానో టెక్నాలజీ, నానో సైన్స్ ఇది డెవలప్ అవుతున్నప్పుడు 1960లో మొదలైనా కూడా 1960లోనే మనకి సెమీకండక్టర్ టెక్నాలజీ ఒకటి, లేజర్ టెక్నాలజీ ఒకటి బాగా డెవలప్ అయింది. దానితో జరిగిన టెక్నాలజీ డెవలప్మెంట్ వలన ఈరోజు మనం ఈ కంప్యూటర్స్ కానీ లేకపోతే ఈ టీవీలు కానీ లేకపోతే ఈ సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ చాలా టెక్నాలజీ డెవలప్ అయిందన్నమాట. కాబట్టి ప్రపంచమంతా దాని వంక చూస్తున్నప్పుడు మనం కూడా అటువైపే చూసి టెక్నాలజీ, ఆ టెక్నాలజీకి అట్రాక్ట్ అయ్యి అనుకోకుండా ఈ నానో టెక్నాలజీని పక్కన పెట్టడం జరిగింది. కానీ 2000 తర్వాత ఈ నానో టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ని కొంతమంది గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మన తూర్పు దేశాలు చైనా, సౌత్ కొరియా, తైవాన్, ఈ దేశాలు జపాన్, ఈ దేశాల్లో అవి గుర్తించడం జరిగిన తర్వాత నానోలో రీసెర్చ్ మొదలైందన్నమాట. ఒక విధంగా చూడాలంటే మన భారతదేశం ఇంకా చాలా వెనుకబడి ఉందని చెప్పచ్చు. అప్పుడు 1960లో మనం సెమీకండక్టర్ టెక్నాలజీ ఎలా మిస్ అయ్యాము, ఇప్పుడు చూడండి మనం టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన భారతదేశంలో తయారు కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ సరైన రీసెర్చ్ లేకపోవటం. అలాగే నానో టెక్నాలజీ కూడా మనం మిస్ అవుతామేమో అని నా భయం. కానీ ఇప్పుడున్న యంగ్ సైంటిస్టులు కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ లేకపోతే కొంతవరకు ప్రభుత్వం కూడా ఇప్పుడు కొంత ఎంకరేజ్ చేస్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఐఐటీలోను వాటిల్లోనూ వారిని రీసెర్చ్ జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే దీని ఉపయోగాలు ఎట్లా వస్తున్నాయంటే దీన్ని ఉపయోగించని పదార్థం లేదనమాట. రైట్ ఫ్రమ్ పెయింట్స్, మనం ఇంటికి వేసుకునే పెయింట్లో కానీ నానో పెయింట్ కానీ, నానో పార్టికల్స్ కానీ దాంట్లో కానీ కలిపిన పెయింట్ కానీ వేసుకున్నట్లయితే మీరు ప్రతి 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పెయింట్ చేసుకోవాల్సిన పని ఉండదు. దాని మీద వాన నీరు పడితే ఆ వాన నీరు అట్లా జారిపోతుంది అనమాట. లేదా దాని మీద డస్ట్ పార్టికల్స్ కూడా మనకి వస్తూ ఉన్నాయి, అటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ దాని మీద పడినట్లయితే అవి కూడా దాని మీద స్టిక్ జారిపోతుంటాయి అనమాట. సో అసలు మనం పెయింటింగ్ ఒక 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనం మార్చాల్సిన అవసరం లేనటువంటి పెయింట్స్ వస్తున్నాయి. అంతేకాదు అటువంటి పెయింట్స్లో కూడా నానో ఎలక్ట్రానిక్స్ని చొప్పిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోలార్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకోవటానికి కూడా దాంట్లో చిన్న చిన్న నానో పార్టికల్, నానో సైజులో ఉండే ఒక సెన్సార్స్ లాంటివి యూజ్ చేస్తారన్నమాట. అవి యూజ్ చేసినట్లయితే ఆ పెయింట్ ద్వారా కూడా మన వాల్స్ ద్వారా కరెంటు కొంత తయారు చేసుకోవచ్చు. అది మనం రెగ్యులర్ కరెంట్ కన్నా దాన్ని ఆదా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇటువంటి రీసెర్చ్ ప్రస్తుతం అమెరికాలో అయితే జరుగుతుంది.
మన ఇండియాలో అయితే జరగట్లేదు కానీ ఈ నేనో పెయింట్స్ మీద వాటి మీద మనం బయట జరుగుతుంది. సో మరి ప్రస్తుతం మన దగ్గర ఇప్పుడు మన దగ్గర అయితే అలాంటివి ఏమీ లేవు అంటున్నారు, బట్ మన దగ్గరనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎలాంటి విషయాలపైన, ఇంకా మీరు పెయింట్స్ అన్నట్టుగా ఇంకా ఎలాంటి విషయాలపైన ఈ రీసెర్చ్ జరుగుతుంది? నానోటెక్ డ్రగ్ అండి, డ్రగ్ డెలివరీ, డ్రగ్స్. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక క్యాప్సూల్ సైజులో ఉంటుందన్నమాట, నానో రోబో లాగా అంటారు దాన్ని, నానో రోబో లాగా దాన్ని మనం క్యాప్సూల్ లాగా తీసుకున్నట్లయితే అది మన డైజెస్టివ్ సిస్టంలో ప్రవేశించినప్పుడు అది ఆటోమేటిక్, దాంట్లో చిన్న కెమెరా ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఉంటాయి అన్నమాట. సో మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అని తెలుసుకోవచ్చు అన్నమాట. బయటకు తీయాలంటే సార్ మరి మామూలుగా మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, డ్రగ్ లాగా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. మరి దానికి కావలసిన కరెంటు, మరి ట్రాన్స్మిటర్ అవన్నీ ఉంటే దానికి కావాల్సిన కరెంట్ అవన్నీ ఉంటాయి, అవన్నీ నానో జనరేటర్స్ అని చిన్న చిన్న పార్టికల్స్ లాగా మనం వాటిని ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది ఆ నానో జనరేటర్స్ అవి తయారు చేయడానికి. ఇది ఒకటి. అలా కాకుండా బంగారం ఉంది, వెండి ఉంది. ఈ వెండి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, చిన్నప్పుడు మనకి అన్నం పెట్టేటప్పుడు బారసాలప్పుడు వెండి గిన్నెలో పెడతారు, లేకపోతే బంగారు గిన్నెలో పెడతారు రిచ్ ఉన్నవాళ్ళు అయితే. వెండి గిన్నెలో పెట్టడానికి కారణం ఏంటంటే వేడి అన్నం దాంట్లో ఉన్నప్పుడు ఆ వెండి పార్టికల్స్ వస్తాయి అన్నమాట, అవి డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళినప్పుడు అవి యాంటీ బ్యాక్టీరియల్. వెండి ఉన్న చోట బ్యాక్టీరియా ఉండదు కాబట్టి మనకి చిన్నప్పుడు అన్నప్రాసం అప్పుడు వాళ్ళకి మరి తెలిసి పెట్టారంటారా తెలివి పెట్టారంటారా, మన వాళ్ళకి తెలుసు అది వెండి దాంట్లో తింటే ఆరోగ్యం తెలుసు, కానీ అదే నానో టెక్నాలజీ అని తెలియదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అలాగా ఆ వెండి పార్టికల్స్ కానీ వాటిని బంగారం కానీ వీటిని మనం ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఒక డ్రగ్ లాగా తయారు చేసి వాటిని కానీ బాడీలో కానీ తీసుకున్నట్లయితే అవి బాడీలో ఉన్న మలిన పదార్థాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే యాంటీ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, పనికిరాని బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దానిని అటాక్ చేయకుండా చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ ఒక పార్ట్లో వస్తే మనం ఇప్పుడు తీసుకున్న డ్రగ్స్ వలన మిగతా టిష్యూస్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. కానీ నానో డ్రగ్స్ కానీ తీసుకున్నట్లయితే, అంటే రీసెర్చ్ జరుగుతుంది ఇంకా, ఈ నానో డ్రగ్ వలన అయితే అంటే అది కరెక్ట్గా ఆ క్యాన్సర్ ఉన్న పార్టికల్స్ దగ్గరికే జరుగుతుంది, దాన్ని టార్గెట్ డెలివరీ అంటారు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యాన్సర్ సెల్స్ దగ్గర చూసిన తర్వాతే ఆ డ్రగ్ డెలివరీ అవుతుంది అన్నమాట. సో ఆ డ్రగ్ను తీసుకెళ్లేది నానో పార్టికల్స్. సో క్యాన్సర్ లాంటి భయంకరమైన డిజీస్ని కూడా ఇది సాల్వ్ చేయగలుగుతుంది, అలాంటి కెపాసిటీ ఉన్నది. మిగతా కణాలకి ఇబ్బంది లేకుండా, మిగతా కణాలకి ఇబ్బంది లేకుండా, ఎస్, ఆ పర్టికులర్ సెల్ దగ్గరికి వెళ్తుంది అని అంటే వీ కెన్ అండర్స్టాండ్ నానో అంటే అది ఎంత నానోనో ఎంత చిన్నదో అన్న విషయాన్ని. ఇది టార్గెట్ డెలివరీ అంటారండి, దీన్ని డ్రగ్ టార్గెట్ డెలివరీ అంటారు. ఇది కాకుండా ఇంకోటి మనకి డిఎన్ఏ అంట, డిఎన్ఏ ఆ స్ట్రక్చరే నానో స్ట్రక్చర్. సో దానిని ఆ డిఎన్ఏ అని ఇప్పుడు భారతదేశంలో కూడా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. చండీగఢ్లో దెర్ వాజ్ అన్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఒక మన ఐఐసిటీ లాగానే ఒక ల్యాబొరేటరీస్ ఉన్నాయి, నానో సైన్స్ కోసం ఒక ల్యాబొరేటరీ ఉంది చండీగఢ్లో ఉంది, వాళ్ళు దీని మీద చేస్తున్నారన్నమాట. ఈ డిఎన్ఏ మాలిక్యూల్ని, ఒక డిఎన్ఏ మాలిక్యూల్ ఇంకో డిఎన్ఏ మాలిక్యూల్ని జత చేయటానికి కానీ, లేకపోతే ఈ డిఎన్ఏ మాలిక్యూల్ని మనకు కావాల్సిన విధంగా ఇంజనీరింగ్ చేయటం కోసం నానో బయోటెక్నాలజీ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద. ఎందుకంటే దాని స్ట్రక్చరే కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమిటంటే అవి రెండు మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయనుకోండి, రెండు ఇలా ప్యారలల్గా ఉన్నప్పుడు దాంట్లో కరెంట్ పాస్ కాదు. ఓకే, ఒక మాలిక్యూల్ దాంట్లోని ఇలాగ మనం ఒకదానికి ఒకటి పర్పెండికులర్ కానీ రొటేట్ చేసినట్లయితే దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, ఐ మీన్ అది అదర్ వే అనుకుంటే, ఇది ఇట్లా ఉన్నప్పుడు కరెంట్ పాస్ కాదు, ఇలా ఉన్నప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మన బాడీలో మనం ఇందాక చెప్పినట్టు నానో డ్రగ్స్ అవి పంపించేటప్పుడు వాటికి కావాల్సిన నానో జనరేషన్ చిన్న కరెంట్ కానీ అవి ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్ ద్వారా లేకపోతే ఈ కెమికల్స్ ద్వారా కూడా చేయొచ్చు అన్నమాట. ఇటువంటి దాని మీద రీసెర్చ్ జరుగుతుంది చండీగఢ్. వండర్ఫుల్. అండ్ నానో టెక్నాలజీకి ఇటు వీటిని మీరు అన్నట్టుగా డ్రగ్స్ తీస్తూ డ్రగ్స్తోని కొన్ని భయంకరమైన రోగాల్ని తక్కువ చేయడమే కాకుండా డిఎన్ఏని కూడా మానిపులేట్ చేయగలిగే శక్తి నానో టెక్నాలజీకి ఉంది అని నేను విన్నా. అవును, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు నేను చెప్పాను కదా డిఎన్ఏ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఇస్ నానో స్ట్రక్చర్. యా,
సో మనం ఇప్పుడు నానో స్ట్రక్చర్లో మనకి ఉన్న ఎబిలిటీ ఏంటంటే మనము మాలిక్యూల్స్ని కానీ యాటమ్స్ని కానీ మనం ఏరి కోర్చచ్చు దాంట్లో. సో కాబట్టి డిఎన్ఏ స్ట్రక్చర్ని మార్పు చేయటానికి కానీ వాటికి కూడా ఫ్యూచర్లో, ఇప్పుడైతే లేదు కానీ ఫ్యూచర్లో డిఎన్ఏ స్ట్రక్చర్స్ అవి మార్పు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రతి దానికి చెడు మంచి ఉంటాయండి, మనం మంచి వైపే చూడాలి. అదైతే నిజమే, దాన్ని మంచిగా వాడాలనుకుంటే కూడా మంచిగా వాడచ్చు, కానీ దేన్నైనా మంచిగా వాడితేనే కానీ ముఖ్యంగా సైన్స్ని చాలా చాలా ఇంపార్టెంట్. మనం రోబో లాంటి సినిమాలని ఉదాహరణగా చూసినాం, దాన్ని మంచిగా పద్ధతిగా వాడడాన్ని రోజులే మనకి లైఫ్ ఉంటుంది, లేదంటే అవే వెళ్తే మనం చేస్తాం. కాబట్టి కొంచెం ఎవరైనా కూడా సైన్స్ని జాగ్రత్త చదువుకోండి, లేదా ఆ ఫీల్డ్నే వదిలేసి బయట వచ్చి వేరే చదువుకోరు, కానీ సైన్స్ దగ్గర ఆటలొద్దు. అంతే కదా సార్? ట్రూ సార్, అందుకోసమే నేను కూడా మధ్యలో వదిలేసిన, నాలాంటి వాళ్ళు ఉంటే కష్టమైన. సో యా, అండ్ మోర్ ఓవర్ నేను ఇంకొక విషయం విన్నది ఏంటి అని అంటే, నానో టెక్నాలజీ గురించి రీసెర్చ్లు చేసేవాళ్ళు, ముఖ్యంగా దానిపైన ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని. మరి వీటి గురించి చెప్పరు? అది అపోహ మాత్రమేనండి. అంత నానో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిన తర్వాత ప్రికాషన్, ఇప్పుడు కొన్ని డ్రగ్స్ అవి తయారు చేసేటప్పుడు ఎలాగైతే ప్రికాషన్స్ తీసుకుంటామో అలాగే నానో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు ప్రొటెక్షన్ అవి తీసుకోవాలి. అది నిజం. ఎన్నో నానో పార్టికల్స్ని ఇన్హేల్ చేయటం మంచిది కాదు, అది శ్వాసకోశలోకి వాటికి వెళితే ఇబ్బంది అవ్వగలుగుతుంది. అది మాస్ స్కేల్లో ప్రొడక్షన్ చేసేటప్పుడు, రీసెర్చ్ చేసేటప్పుడు ఇవి ఎక్స్రే కిరణాలు లాగా లేకపోతే న్యూక్లియర్ రేడియేషన్ లాగా దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది, అది ఆపోక ఏం లేదు ఉండదండి. సో తీసుకోవాల్సిన ప్రొటెక్షన్ తీసుకుంటే అది కూడా ఎక్కువగా శ్వాసకోశలోకి వెళ్ళకూడదు. సో పల్మినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న విషయాన్ని నేను విన్నా అనమాట. ముఖ్యంగా ఊపిరితిత్తులకి మన ముక్కు నుంచి ఉన్న కనెక్షన్ ద్వారా మనం అది ఇన్హేల్ చేయడం వల్ల మనకు లంగ్స్ ప్రాబ్లం వస్తుంది అనేది ఒకటి ఉంది. కాబట్టి అలాంటి పనులు చేసేవాళ్ళు, ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు సిల్వర్ పార్టికల్స్, నానో పార్టికల్స్ అవి యాంటీ బ్యాక్టీరియా అన్నాం కదా, కాబట్టి వీటిని నేను రూమ్ స్ప్రేలో కలిపేసి నేను స్ప్రే చేసుకుంటాను అనుకోండి, అప్పుడు ఆ స్ప్రే చేసినప్పుడు దాంట్లో ఉన్న ఏరోజెల్స్తో పాటు ఈ నానో పార్టికల్స్ కూడా మన శ్వాసకోశలోకి వెళ్తాయి. కాబట్టి ఈ రూమ్ స్ప్రేస్లోను లేకపోతే బాడీ స్ప్రేకి వాటికి నానో పార్టికల్స్ వాడకూడదు. సో నానో టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం మనము, మరి నానో టెక్నాలజీ గురించి, దాని నుంచి మనకు వచ్చే లాభాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు విషయం ఏంటంటే భారతదేశంలో నానో టెక్నాలజీ గురించి సంబంధించిన రీసెర్చ్లు కానీ ఇవన్నీ జరగడానికి కొన్ని కొన్ని రీసెర్చ్ ల్యాబొరేటరీస్, సెంటర్స్, యూనివర్సిటీస్ ఇలాంటివి ఉంటాయి. మరి ఇందులో దేని గురించి రీసెర్చ్ జరుగుతుంది, అసలు ఎట్లుంది, అసలు భారతదేశంలో నానో టెక్నాలజీ అనే దాని గురించి, దాని స్టడీ గురించి ఎట్లా నడుస్తుంది, ఎట్లుంది అంటారు? ఇండియాలో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా నానో మెటీరియల్స్ మీద, నానో పార్టికల్స్ మీద జరుగుతున్నాయండి. నానో ఎలక్ట్రానిక్స్లో కూడా కొత్త అక్కడక్కడ జరుగుతుంది. ఉదాహరణకి బాంబే ఐఐటీలో నానో ఎలక్ట్రానిక్స్ మీద బాగా జరుగుతుంది. ఆయన ప్రొఫెసర్ గోపాలరావు గారు, రామ్ గోపాలరావు గారు మన తెలుగు ఆయనే ఉన్నారు ఆయన ఇక్కడ. ఆయనకి 50 పేటెంట్స్ ఉన్నాయి నానో ఎలక్ట్రానిక్స్ మీద. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ప్రస్తుతం ఆయన ఐఐటి ఢిల్లీ డైరెక్టర్గా ఉంటున్నారు. అలాగా నానో ఎలక్ట్రానిక్స్ మీద చేసే వాళ్ళు ఐఐటీస్లో అక్కడక్కడ హైదరాబాద్ ఐఐటీలో కూడా చేస్తున్నారండి. హైదరాబాద్ ఐఐటీలో కూడా ఉంది, కానీ హైదరాబాద్ ఐఐటీలో కానీ మిగతా చోట్ల కూడా నానో మెటీరియల్స్ మీద ఎక్కువ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఐఐటీ వాళ్ళు దగ్గరటే పేటెంట్ అన్న ఫుడ్ మీద, మనం ఫుడ్ మీద ర్యాపర్ వేస్తాం కదా, ఆ ర్యాపర్ని నానో ఫిల్మ్తో కోట్ చేసి ఉంటుంది అన్నమాట. కాబట్టి అది ఆ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా దాదాపు 10-15 రోజులు పాడు కాకుండా అలా ఉంటుంది అన్నమాట, బ్యాక్టీరియా ఏం పట్టకుండా ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి వాటి మీద రీసెర్చ్, అప్లికేషన్ ఓరియంటెడ్ రీసెర్చ్ మన హైదరాబాద్లో జరుగుతుంది, మీ ఇండియాలో కూడా చాలా చోట్ల జరుగుతుంది. ఇవన్నీ ఆల్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎన్ఐటి తిరుచి కానీ, ఎన్ఐటి వరంగల్ కానీ, వీటన్ని చోట్ల కూడా మంచి రీసెర్చ్ జరుగుతుంది అన్నమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ చోట. మనకి హైదరాబాద్లో వచ్చి అడ్వాన్స్డ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ అని డిఆర్డిఓ ల్యాబ్ ఉందండి వాళ్ళది, అక్కడ కూడా వాళ్ళు మాస్ ప్రొటెక్షన్ చేస్తుంటారు. తర్వాత నానో డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ స్టార్టెడ్ నానో కమిషన్ ఒకటి స్టార్ట్ చేసి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అది వాళ్ళ ఆఫీసు కూడా ఒకటి ఇక్కడ మన తారనాకల్ అని ఉంటుంది.
వాళ్ళు కూడా ఇండస్ట్రీ ఎవరైనా పెట్టుకోవాలనుకున్న కొత్తగా స్టార్టప్ ఇండస్ట్రీ నానో టెక్నాలజీలు పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి కావాల్సిన సహాయం చేయటం కానీ వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ ఎక్కడ దొరుకుతుంది అవన్నీ చాలా పేటెంట్స్ దే ఆర్ పెండింగ్ పెండింగ్ అంటే పేటెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీ కోసం ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు అనమాట. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దగ్గర దాదాపు 300 పేటెంట్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే పేటెంట్స్ ఉండి ఎవరు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ముందుకు రావట్లేదు అంటే ఎందుకంటే మన ఇండస్ట్రియల్ పాలసీ అట్లా ఉంటుంది అంటే అది దాని మీద కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టి కానీ ఆ ఇండస్ట్రీస్ కానీ డెవలప్ చేస్తే ఇండియాలో కూడా నానో టెక్నాలజీ మీద చాలా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఎస్, మరి చూస్తున్న వాళ్ళల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, వేరస్ దీని గురించి తెలుసుకోవడానికి ఫ్యూచర్లో దాని గురించి చదవడానికి ఉన్న పిల్లలు ఉంటారు, అండ్ ఆల్రెడీ కొంచెం చదువుకొని కనెక్టెడ్గా కనెక్ట్ అవుతూ ఉంటారు పాతయన గురించి తెచ్చుకుంటున్న అలాంటి వాళ్ళు. ఇంకొంతమంది ఉంటారు వేరస్ కొంచెం ధనవంతులు అయ్యుండి వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కొంచెం సైన్స్తో కనెక్టెడ్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇండస్ట్రీస్ కోసం వీళ్ళు ముందుకొస్తే డెఫినెట్లీ మన దగ్గర చాలా పేటెంట్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఎలాంటి పేటెంట్స్ ఉన్నాయి, వాటి వల్ల లాభాలు ఏంది అనేది ఒకసారి మనం చెప్పుకుంటే చూసేటోళ్ళకి కూడా కొంచెం లాభపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు హైదరాబాద్లో వాళ్ళు అడ్వాన్స్ రీసెర్చ్ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు తయారు చేసినవి పేటెంట్స్ కొన్ని. వాళ్ళు ఈ సిల్వర్ నానో పార్టికల్స్ ద్వారా మనం వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయండి, వాటర్ ఫిల్టర్స్లో వాటిని ఒక రకంగా ఉపయోగించడం ద్వారా వాటిని ఎట్లా ఉపయోగించవచ్చు అనేది వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా వాళ్ళు ఆ పేటెంట్ తీసుకున్నారు. సో అట్లా అలాగే ఇంకొక ఏంటంటే ఫ్యాబ్రిక్స్ మీద కూడా మనం ఇప్పుడు ఒక డెనిమ్ క్లాత్ కానీ అలాంటి క్లాత్ కానీ ఉందంటే ఈ ఫిల్మ్ కానీ కోట్ చేసినట్లయితే వాటిలో సిల్వర్ నానో పార్టికల్స్ లిక్విడ్లో కానీ ముంచి తీసి యూజ్ చేసినట్లయితే మీరు వాష్ చేయాల్సిన పని ఉండదు సంవత్సరాల తరబడి. సో అయితే ఇది ప్రజల్లో అంత ఇది రాలేదు కానీ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు. మైసూరు వాళ్ళు అది ఆల్రెడీ ప్రొడక్షన్లోకి తీసుకొచ్చారు, హాస్పిటల్స్కి వాటికి సప్లై చేస్తుంటారండి. హాస్పిటల్స్లో వాటిల్లో బ్యాక్టీరియా అది ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి బెడ్షీట్స్ అవి మార్చడానికి ఇవి వస్తున్నాయి అన్నమాట. అలాగే గ్లౌస్, డాక్టర్స్ వీళ్ళు వాడే సర్జన్స్ వాళ్ళు వాడే గ్లౌస్ కానీ వీటి అనేవి కూడా అది కూడా మాస్ ప్రొడక్షన్ ఇండియాలో జరుగుతుంది అన్నమాట. వీటిలో జరుగుతున్నాయి ఇలాంటి ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కేఎం హెగ్డే అని ఉన్నారు, ఆయన ఒక పేషెంట్ చెయ్యి ఇలా తెగిపోయింది, వేలు ఇలా తెగిపోయినాయి, ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన నానో సిల్వర్తో తయారైన బ్యాండేజ్ని వేసాడు, వేరే మెడిసిన్ ఏమీ ఇలా కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్గా అది దాంతో క్యూర్ అయిపోయింది, దాని తర్వాత అదే పెరిగింది మామూలుగా ఎందుకంటే మన బాడీ టిష్యూస్ దానితో అవే పెరుగుతాయి కాబట్టి అనమాట. ఇటువంటి ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే హాస్పిటల్ సైడ్ కానీ డ్రగ్స్ సైడ్ కానీ ఫుడ్ సైడ్ కానీ ఫుడ్ ప్యాకేజింగ్లో ముఖ్యంగా వీటిలో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోదలుచుకున్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది, నానో కమిషన్ ఉంది, దే విల్ ప్రొవైడ్ ది టెక్నాలజీ నో హౌ, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇండస్ట్రీకి కావాల్సిన హెల్ప్ అన్నీ అంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్అప్ కావాల్సిన అవన్నీ కూడా ఇస్తారన్నమాట. వండర్ఫుల్, అసలు నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజులలో మనం కాఫీ షాప్లు ఇలాంటివి పెడుతున్నారు బికాజ్ అదొక ప్యాషన్ అయిపోయింది అన్న విషయాన్ని మనం వింటూ ఉన్నాం. బట్ వేరాజ్ మన దగ్గర కూడా సైన్స్ని డెవలప్ చేస్తే మన దేశం కూడా ముందుకు పోతుంది కాబట్టి ఎస్, చదువుకొని ఉన్నవాళ్ళు ఈ దీని గురించి కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు ఇంకొంచెం దీని గురించి లోతుగా చదివి ఇలాంటి ఇండస్ట్రీస్ ఏమైనా పెడితే డెఫినెట్లీ మన భారతదేశానికి చాలా మంచి జరుగుతుంది, అండ్ మనందరికీ ప్రజలకి భారతదేశం అంటేనే భారతదేశంలో ఉన్న భారతీయులు కాబట్టి ఆ భారతీయులందరికీ కూడా మంచి జరుగుతుంది, అండ్ మన దగ్గర కూడా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. అందుకోసమే మనం కొంచెం దీనిపైన ఫోకస్ చేద్దాం. ఏమంటారు మీరు? మంచి నాకు తెలిసి ఇంటర్. సో సార్, యాక్చువల్గా మీరు ఏదో చెప్పబోతున్నారు. నానో ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా చేయవచ్చండి. నానో ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, ముఖ్యంగా సెన్సార్స్, నానో సెన్సార్స్. ఆటోమొబైల్లో ఈరోజు ఎన్నో సెన్సార్స్ ఉన్నాయి, బట్ ఆ సెన్సార్స్ మనకి బయటికి కనిపించేటట్టుగా ఉంటున్నాయి అన్నమాట. అలా కాకుండా నానో సెన్సార్స్ అంటే దే కమ్ ఇన్ ద విత్ పెయింటింగ్ ఓన్లీ. ఇప్పుడు కార్ కూడా మెటల్ పెయింటింగ్ వేసినట్టు నానో పెయింట్ వేస్తారు, దాంతోపాటు సెన్సార్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అటువంటి సెన్సార్స్ డెవలప్ చేయడానికి మన హైదరాబాద్లో
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అదే ఐఐసిటి అంటారు, ఐఐసిటీలో కూడా దేర్ వాజ్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ సెన్సార్స్ మీద. ఇన్ఫ్యాక్ట్ ఆమె సైంటిస్ట్, ఆమె వారు మా కాలేజీకి వచ్చినప్పుడు చెప్పారన్నమాట, మీరు ఏ సెన్సార్ కావాలంటే ఆ సెన్సార్ నేను ఇస్తానండి, దాని అప్లికేషన్ మీరు చూడండి అని. షీఈస్ ఓపెన్ ఛాలెంజ్ అనమాట. సో అటువంటి సెన్సార్స్ని తీసుకొని గ్యాస్ సెన్సార్స్ ఉన్నాయి మన ఇళ్లలో, గ్యాస్ లీక్ అయినప్పుడు కానీ అవి మనకి ఇంటిలో ఉన్న అదే హౌస్ వైఫ్స్కి వాళ్ళకి కూడా తెలిసేటట్టుగా అలారం మోగాలంటే సెన్సార్ గ్యాస్ సెన్సార్స్ అవి ఉపయోగించవచ్చు అనమాట. అలాంటివి ఎలక్ట్రానిక్స్లో చాలా చాలా ఉన్నాయి, అవి కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. నేను చెప్పినట్టు ఐఐటి బాంబే అయినా 50 పేటెంట్స్ ఉన్నాయంటే అన్ని సెన్సార్స్లోనే ఎలక్ట్రానిక్స్లోనే ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా ఔత్సుక పారిశ్రామికవేత్తలు కానీ వచ్చినట్లయితే ఇవి తీసుకోవచ్చు, చాలా చేయొచ్చు. చాలా చేయడానికి ఉంది, కానీ చేయడానికి ప్రజలే కావాలి. కొంచెం ముందడుగు వేయండి, డెఫినెట్లీ మనకు అంత మంచి జరుగుతుంది. అండ్ మూవింగ్ ఆన్, సో సార్ యాక్చువల్గా మనము భారతదేశంలో ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని అంటే, మనం దీని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, ఎస్ నానో టెక్నాలజీకి సంబంధించిన ఏ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా మీరు ఇప్పటి వరకు చాలా ఆప్షన్స్ ఇచ్చిండ్రు మీరు, ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర పేటెంట్స్ కాబట్టి మనం పెట్టుకోవచ్చు అని. సో ఇట్లా మనం ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని అంటే సైన్స్తో పెట్టుకుంటే చాలా ఖర్చు అయ్యే విషయం అని చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మరి దీని ఖర్చు ఎట్లుంటుంది అంటారు? అంటే అన్నీ కూడా గవర్నమెంటే చేయాలి అని, గవర్నమెంట్ ద్వారా రావాలి అని అనుకోవటం ఒక పొరపాటు అండి, కరెక్ట్ కాదు. అంటే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ఎస్, రీసెర్చ్ అంటే ఇప్పుడు డ్రగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి మనకి వారికి ప్రాఫిట్స్ బాగానే వస్తున్నాయి కదా, వాళ్ళు రీసెర్చ్కి చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు కానీ వీళ్ళు కూడా భాగస్వామ్యం అయితేనే, ప్రైవేటు భాగస్వామ్యం ఉంటేనే ఇది జరుగుతుంది. గవర్నమెంట్ పరంగా చాలా వరకు సెంట్రలైజ్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్ కూడా, ఎందుకంటే నానో పార్టికల్స్ అవి తయారు చేయటం, సింథసిస్ చేయటం ఒక పద్ధతి, సింథసిస్ ఎక్కడైనా చేయొచ్చు, ఏ యూనివర్సిటీలోనైనా చేయొచ్చు, కానీ వాటిని క్యారెక్టరిస్టిక్స్ చదవాలి అంటే ల్యాబొరేటరీస్ అవసరం, అది చాలా కాస్ట్తో కూడుకున్న పని. దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, జేఎన్టీయూలో 20 కోట్లతో వాళ్ళు ఒక నానో ల్యాబ్ పెట్టారు గవర్నమెంట్. సో దట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ చుట్టుపక్కల ఉన్న అన్ని వాటికి అవైలబిలిటీ ఉందన్నమాట. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే అక్కడక్కడ యూనివర్సిటీస్లో గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ చేస్తుంది, కానీ ఇంకా రావాలంటే ప్రైవేట్ భాగస్వామ్యం కంపల్సరీ. ట్రూ, ప్రైవేట్ భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి, ఎందుకంటే మనం ఎక్కడైనా కూడా ప్రైవేట్కే ఎక్కువగా లాభాలు వస్తున్నట్టుగా కూడా చూస్తూ ఉంటాం ప్రతి దాంట్లో, ఈవెన్ ఇట్ మే బీ ఆ కాలేజెస్ ఆర్ స్కూల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి దీంట్లో కూడా డెఫినెట్లీ ప్రైవేట్ అన్న ఒక సంస్థ మళ్ళీ సెపరేట్గా ఏర్పడితేనే డెఫినెట్లీ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలాంటి విషయాల్లో. మూవింగ్ ఆన్, ఫైబర్ ఆప్టిక్స్లో కూడా ఈ నానో టెక్నాలజీని వాడడం జరుగుతుంది. ఫైబర్ ఆప్టిక్స్ కాదండి, ఫైబర్ ఆప్టిక్ మెటీరియల్స్లో నానో పార్టికల్స్. ఎందుకంటే ఫైబర్ ఆప్టిక్స్లో అనేది ఏంటంటే ఒక కాంతి కిరణం దాంట్లో ప్రయాణించేటప్పుడు దాని ఇంటెన్సిటీ ఏమి లాస్ కాకుండా ఉండాలనేది, అంటే ఇన్పుట్ ఎంత ఉంటుందో అవుట్పుట్ కూడా అంతే ఉండాలనేది, ఒక వస్తే అది లాస్ లేకుండా రావాలనేది అనుకుంటుంటాం. కానీ ఏమవుతుందంటే ఆ మెటీరియల్ దాంట్లో కొంత కాంతిని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట, కాబట్టి మనం ఎంత ట్రై చేసినా కొంత లాస్ అనేది ఉంటుంది. సో ఈ మెటీరియల్ రీసెర్చ్ జరుగుతుంది అనమాట. దాంట్లో ఒకవేళ ఇప్పుడు తయారు చేసిన ఫైబర్ ఆప్టిక్స్ అంటే గ్లాస్ మెటీరియల్ కానీ ప్లాస్టిక్ మెటీరియల్ కానీ, సో ఈ మెటీరియల్లో తయారు చేసిన వాటిలో నానో పార్టికల్స్ కూడా కలిసి ఉంటే ఈ లాస్ ఏమైనా తగ్గుతుందా అనేది రీసెర్చ్ జరుగుతుంది. అయితే యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చింది సార్, ఇందాక మనం అనుకున్నాము ముఖ్యంగా 10th నుంచే ఒక పునాది పడాలి ఏది చదవాలన్నా నెక్స్ట్ ఏంది అనే దాని గురించి. సో అలాంటి పిల్లలు చాలామంది ఉండే ఉంటారు కన్ఫ్యూజన్లో, నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అని. సో ఇక్కడ నాకు మీరు చెప్తున్న సబ్జెక్ట్ వింటూ ఉంటే ఒక దిక్కేమో ఇంజనీరింగ్ సౌండింగ్ అనిపిస్తుంది, ఒక దిక్కేమో సైన్స్ సౌండింగ్ అనిపిస్తుంది. ఇటు సైన్స్, నానో సైన్స్ అని, నానో టెక్నాలజీ అని రెండు పదాలు వాడుతున్నాం మళ్ళీ. ఇది ఎవరు చేయొచ్చు, ఏ పిల్లలు ఎట్లా చదవచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలంటారు? మీకు దీని గురించి చెప్పాలి అంటే నేను మొట్టమొదటి అసలు ఆ నానో సైన్స్ అంటే కొంచెం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మనం మా క్యాంటీన్లో వాటిల్లో మైసూర్ బోండా అని తింటాం, మైసూర్ బజ్జీ తింటాం, తర్వాత పునుగులు అనేది తింటాం.
మైసూరు బజ్జీ జనరల్గా ఏం చేస్తారంటే ఎవరైనా ప్లేట్లో నాలుగు ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఆ పైన క్రస్ట్ తినేస్తారు, లోపల అది ఉడకలేదని చెప్పేసి పడేస్తారు. కానీ అదే పునుగు అంటే అది బాగా వేగిందని చెప్పేసి కరకరలాడుతుంది అంటే చిన్న ఉంటుంది కాబట్టి తినేస్తుంది. బూందీ తీసుకుంటే ఇంకా కరకరలాడుతుంటుంది. అవును, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఆయిల్, సేమ్ వేడి అన్నీ ఉన్నాయి, కానీ మైసూర్ బొండ సైజ్ పెద్దది. సో సైజు తగ్గేసరికి దాని ప్రాపర్టీ, అది దాని ఆ వేగే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మారుతుంది అన్నమాట. సో ఇది మనకి నానో సైన్స్లో అన్నమాట. మనం మామూలుగా పెద్ద పార్టికల్ సిల్వర్ నేను డైరెక్ట్గా సిల్వర్ ప్లేట్ తీసుకుని తింటానంటే కుదరదు, అది నానో పార్టికల్ సైజులోకి రావాలి. వచ్చేసేపటికి దానికి ప్రాపర్టీస్ అన్నీ మారుతాయి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మారుతాయి, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ మారుతాయి, తర్వాత ఆప్టికల్ ప్రాపర్టీస్ మారుతాయి, అన్ని ప్రాపర్టీస్ మారుతాయి అన్నమాట. ఇది నానో సైన్స్ అన్నమాట. దీనిని ఉపయోగించుకునే టెక్నాలజీ డెవలప్ అవుతుందని ఇది 10th క్లాస్లోనూ వాటిలోనూ కూడా ఇప్పుడు కరికరంలో కూడా దాన్ని నెమ్మదిగా ఇన్కల్కులేట్ చేసి, అంటే దాన్ని కరికరంలో కూడా పెట్టి స్టూడెంట్స్కి నెమ్మదిగా దాని మీద అవగాహన కల్పించి ఇటువంటి ఉదాహరణలతో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగజేస్తే నెమ్మదిగా వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసేపటికి నానో సైన్స్కి టెక్నాలజీకి డిఫరెన్స్, సైన్స్ టెక్నాలజీ అనేది మనం డిఫరెన్స్ మనం మాట్లాడుకుంటున్నది, కానీ యాక్చువల్గా దట్ ఇస్ నాట్ ఏ డిఫరెన్స్. సైన్స్ ఇస్ ద వన్ విచ్ హెస్ ప్రిపేర్స్ ఇట్, దానిని ఉపయోగించుకోవటం టెక్నాలజీ, దానిని మాస్ స్కేల్లో తీసుకురావటం ఇంజనీరింగ్. కాబట్టి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అన్నమాట. సైన్స్ తీసుకున్నా టెక్నాలజీలో సైన్స్ సైడ్ వెళ్ళినా ఇప్పుడు వరకు ఏంటంటే మన ఇండియాలో బీటెక్ లెవెల్లో కూడా నానో టెక్నాలజీ కోర్సెస్ లేవండి. ఇప్పుడు మా కాలేజీలో నేను ఐ హావ్ స్టార్టెడ్ నానో టెక్నాలజీ ఒక పేపర్ ఇంట్రడ్యూస్ చేశాం, ఓకే, అంతేగాని బీటెక్ ఇన్ నానో టెక్నాలజీని ఎక్కడ లేదు. సో మరి పిల్లలు చదువుకోవాలి ఇలాంటి విషయాలని కూడా అని అనుకునే పేరెంట్స్ కోసం ఇక్కడ ముచ్చట జరుగుతుంది. సో సార్ మీరు అన్నారు బీటెక్ లెవెల్ వరకు కూడా ఈ నానో సైన్స్ అనేది చూస్తలేం మనము అనేసి. యాక్చువల్గా అయితే మీరు అన్నట్టుగా 10th నుంచే, స్కూల్ టైమ్స్ నుంచే కొంచెం కొంచెంగా లైట్గా అట్లీస్ట్ మీరు అన్నట్టు ఒక పేపర్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఎస్ చాలా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. మరి మెల్లమెల్లగా బీటెక్ రేంజ్ వరకు వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి తెలుసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, మరి వీళ్ళు రావచ్చా, ఎవరెవరు రావచ్చు, ఏం చేయొచ్చు, ఎట్లా? నానో సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్ అనేది ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అండి, ఎవరైనా రావచ్చు. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా, మెకానికల్ ఇంజనీరింగ్ అయినా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయినా, కంప్యూటర్స్ ఇంజనీరింగ్ అయినా, లేదు ఎంఎస్సి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎవరు బయాలజీ ఎవరైనా కూడా ఈ దీంట్లోకి రావచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఇంటర్ డిసిప్లినరీ. ఎందుకంటే నానో సైన్స్ టెక్నాలజీ ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతిలో ఏజెస్ నుంచి ఉన్నదన్నమాట. మనం ఒక ఇంట్లో గోడ మీద బల్లి పాకుతుందంటే ఎలా పాకగలుగుతుందంటే అది నానో టెక్నాలజీ. అది బల్లి ఎలా పాకగలుగుతుందనే కూడా నానో టెక్నాలజీ అనమాట. దాని గురించి మీకు కొంచెం వివరణ ఇవ్వమంటే సార్ ప్లీజ్. ఒక తొండ కానీ బల్లి కానీ వీటి మన వాటి యొక్క పాదాలు, వాటి చేతి వాటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మిలియన్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయండి, మిలియన్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి. ఆ ప్రతి హెయిర్ ఆ గోడకు అంటుకోబట్టి అది గోడకి అలా అంటుకోగలుగుతాను. అంటే మిలియన్స్ ఆఫ్ హెయిర్ అంటే ఇప్పుడు మనం మన చేతిని ఇలా గోడ మీద పెట్టినట్లయితే మన చేతికి ఉన్న అన్ని మాలిక్యూల్స్ గోడకు అంటుకోవండి, ఎందుకంటే మనకి హెయిర్ లేదు కదా, హెయిర్ లేదు అని. కాబట్టి ఏమవుతుందంటే మనం మన వెయిట్ని మనం సపోర్ట్ చేయలేము, అందుకని జారిపోతాం. కానీ అక్కడ మిలియన్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి అన్నమాట. అది ఎప్పుడైతే గుర్తించారో ప్రకృతిలో చాలా వరకు జరిగేవంతా కూడా ఈ నానో సైన్స్ టెక్నాలజీ అని గుర్తించారో ఇప్పుడు దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు విత్ దట్ రప్చర్ అవి ఊడిపోవంటారా? ఊడిపోవండి. అవి ఏంటంటే మైన్యూట్ ఉంటే, మైన్యూట్ ఉంటే బట్ దాని వెయిట్ని సపోర్ట్ చేసే అంత బలం ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అవి ఇలా చేయని ఇలా తీయవు, ఇలా పీల్ అవుట్ చేస్తాయి అన్నమాట, ఇలా తీస్తాయి అన్నమాట. అంటే బాండ్స్ని ఒక్కొక్కటిగా బాండ్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. సో ఇది దీన్ని మనం ఉపయోగించి నోట్ ప్యాడ్స్ అవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఈ నోట్ ప్యాడ్ని మనం వానబడుతున్నప్పుడు డోర్ మీద కూడా అతికించవచ్చు, ఎందుకంటే అది జారిపోదు. సో ఇలాగా ప్రకృతిలో ఎప్పటి నుంచో ఉన్నది నానో టెక్నాలజీ, మనం రీఇన్వెంట్ చేసామంతే.
ప్రకృతిలో జరుగుతున్న విషయాలన్నీ మనం రీఇన్వెంట్ చేసామని అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది ఎవరైనా చదవచ్చు అన్నమాట, బయాలజీ వాళ్ళు కానీ ఎవరైనా ఈ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు. వండర్ఫుల్. అసలు ప్రతి దాంట్లో సైన్స్ని చూడొచ్చు, ముఖ్యంగా నానో సైన్స్ని చూడొచ్చు అన్న విషయాన్ని మీరు చాలా క్లియర్ చెప్పారు సార్. అండ్ మీరు ఒక ప్రొఫెసర్, మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళని ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అడిగితే పిహెచ్డి దేంట్లో చేయాలి అని, డిఫరెన్సెస్ ఉంది? ఇప్పుడు మీరు చెప్పారు ఆయుర్వేదిక్లో ఉంది, ఇటు మన ఏదైతే ఎలక్ట్రానిక్స్లో ఉంది, అండ్ డ్రగ్స్లో ఉంది, ఇట్లా అన్నిట్లో చాలా డిఫరెంట్ దాంట్లో ఉన్నాయి అని చెప్పినారు. మరి మీరు దేనికి ప్రోత్సహిస్తారు వాళ్ళని, వాళ్ళు దేనికి చేస్తున్నారు ఇప్పుడు? అంటే మనకున్న పరిమితి వనరులతో మేము చేయగలుగుతుంది అంటే నానో మెటీరియల్స్, నానో పార్టికల్స్ మీద చేస్తున్నాం అండి. మేము కూడా నా స్టూడెంట్స్ కొంతమంది వీళ్ళు ఆయుర్వేద మెడిసిన్స్ మీద చేస్తున్నారు. ఆయుర్వేద మెడిసిన్స్తో ఆ ప్రిపరేషన్ పద్ధతి, ఆయుర్వేదం పద్ధతిలో ఎలాగైతే ప్రిపరేషన్ చేస్తారో, ప్యూరిఫికేషన్ మెథడ్స్ అని రకరకాల మెథడ్స్ ఉంటాయి, వాళ్ళు ఒక ఆయుర్వేదం డాక్టర్ దగ్గర కూర్చొని ఆ పద్ధతి ద్వారా ఆయుర్వేద మెడిసిన్స్ తయారు చేయటం, ఆ పౌడర్ని భస్మాస్ అంటారు వాటిని, ఆ భస్మాస్ని తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో పరీక్షించి అవి నానో డైమెన్షన్స్, ఇవి నానో పార్టికల్స్ అని కన్ఫర్మ్ చేయటం, వాళ్ళకి థీసిస్, అది పిహెచ్డి థీసిస్ కూడా వచ్చినాయన్నమాట. ఇప్పుడు వాటి అప్లికేషన్స్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం అన్నట్టు కాస్మెటిక్స్, కాస్మెటిక్స్లో మేము మా స్టూడెంట్స్ అదే ఆయుర్వేద మెడిసిన్ని అదే రకంగా అదే క్యారెక్టరిస్టిక్స్ ఉండేటట్టుగా ఒక నానో పార్టికల్స్ తయారు చేసాం తులసి రసంతో, లేకపోతే తమలపాకు రసంతో. సో వీటితో చేసిన నానో పార్టికల్స్ని ఆయుర్వేద మెడిసిన్స్తో చేసిన నానో పార్టికల్స్ని కంపేర్ చేస్తే సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సో దీని వీటిని అప్లికేషన్స్ అండ్ కాస్మెటిక్స్లో మనకి పౌడర్లో కానీ, లేకపోతే స్నోలో కానీ, లేకపోతే ఫేషియల్స్లో వాటిలో దేంట్లో అయినా యూజ్ చేసుకుంటే జరిగే పరిణామాలు ఏంటి, అవి టిష్యూస్ ఎలా పనిచేస్తున్నాయి అనే దాని మీద ఇప్పుడు వర్క్ జరుగుతుందండి. మా దగ్గర పాజిటివ్గానే పాజిటివ్గానే అంటే యాంటీబ్యాక్టీరియల్, అది ఖచ్చితంగా యాంటీబ్యాక్టీరియల్ కాబట్టి మొహం మీద వచ్చే ఈ మచ్చలు ఇలాంటివన్నీ వాటికి తగ్గిపోతుంది, అవి గ్యారంటీగా పనిచేస్తాయి. అయితే వాటి వలన స్కిన్కి ఏంటి అదర్ ఎఫెక్ట్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అదంటే స్కిన్ నల్లబడటం కానీ అలాంటివి ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటి మీద స్టడీ చేస్తున్నారు అన్నమాట. వండర్ఫుల్. సో ఎందుకంటే లోకం మారుతూ ఉన్న కొద్దీ ఇన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా ఏంది అని అంటే, ఇన్ని రోజులు మేకప్ అనేది ఖాళీ ఇట్లా స్క్రీన్ పైన కనిపించే వాళ్ళు వేసుకునేటోళ్ళు అని వినేటోళ్ళం, బట్ వేరాస్ నవ డేస్ మనం బయట పోతే అసలు ఈ లోపల కనిపించేటోళ్ళకన్నా బయట కనిపించేటోళ్ళు ఎక్కువగా వాడుతూ ఉన్నారు కాబట్టి స్కిన్స్ పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ కోసం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయండి. కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు నానో కెమెరాస్ ఉంటాయి, ఇవి బటన్లో ఫిట్ అయిపోతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీకు తెలిసిందే విషయమే కదా, చాలామంది స్కూపింగ్ జర్నలిజం అని అది అని విధాన వెళ్తుంటారు. సో బటన్లో కెమెరా ఉందన్న విషయం ఎదుటి మనిషికి తెలియదు, అదనమాట. అటువంటి క్రైమ్ వైపు వెళ్ళే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తుంటుంది అన్నమాట ఈ నానో. అంటే అది కూడా అవిటిని కూడా పాజిటివ్గా వాడేవాళ్ళు కొందరు ఉంటారు, నెగిటివ్గా వాడేటోళ్ళు కొందరు ఉంటారు. బట్ ఎస్, నెగిటివ్గా వాడేటోళ్ళని మనం ఆపాలంటే ఆపలేము, మనం ఇండివిజువల్లో ఉండాలి అది. సో ఎవరికి తెలియదు ఎవరు ఏ నిమిషం ఏం చేయబోతున్నారు అన్న విషయం. సో ఈ చిన్న చిన్న ఏదైతే మీరు అన్నారో ఈ చిన్న చిన్న మైక్స్ కెమెరాస్లో కూడా నానో సైజ్లో వస్తాయి. అండ్ మీరు ఇందాక కడుపులో పంపించి డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో చూడాలంటే కూడా నానో జనరేటర్స్, కెమెరా ఇవన్నీ కూడా ఫిట్ చేసి ఒక దగ్గర నుంచి ఒక చిన్న క్యాప్సూల్లో సెట్ చేసి దాన్ని లోపల పంపించడం జరుగుతుంది అని అన్నారు. సో ఎస్, చాలా అద్భుతమైన ప్రపంచం ఇది అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ అ సబ్జెక్ట్, ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. కరెక్ట్, ట్రూలీ. సో చాలా అద్భుతంగా ఉంది సార్. అండ్ ఫైనల్లీ ఒక, ఇప్పుడు మీరు అంటున్నాం మనం నానో పార్టికల్ అని ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం, ఈ నానో పార్టికల్ అనేది ఎంత ఉంటుంది అన్నానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పరా? చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనం పల్లీలు ఉన్నాయి, పల్లిపప్పు ఉంది, ఓ పల్లిపప్పులను తీసుకెళ్ళి మనకు ఉప్పల్ స్టేడియంలో ఫిల్అప్ చేసాం అనుకోండి, మొత్తం దాంట్లో అన్ని పల్లిపప్పులతో ఫిల్అప్ చేసేసాం, అట్లాగా ప్రపంచంలో అన్ని ఫుట్బాల్ గ్రౌండ్స్, అన్ని స్టేడియంస్ పల్లెలతో ఫిల్అప్ చేసాం అనుకోండి, ఎన్ని పల్లెలు ఉండొచ్చు? ఊహ కందదు కదా. ఓకే, ఒక మీ వెంట్రుకలో అన్ని యాటమ్స్ ఉంటాయి. ఓ మై గాడ్. అన్ని యాటమ్స్ ఉంటాయి ఒక వెంట్రుకను తీసుకొని, ఒక మీటర్ పొడవు ఉన్న
వెంట్రుకను తీసుకుంటే దాంట్లో అన్ని యాటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇటువంటి అంటే యాటమ్ సైజ్ ఒక అవగాహనకు వచ్చింది కదా, ఎంత చిన్నదో అనే అవగాహనకు వచ్చింది కదా. ఇటువంటి యాటమ్స్ ఒక 100 యాటమ్స్ లేకపోతే ఒక 150 యాటమ్స్ కలిస్తే ఒక నానో పార్టికల్ అవుతుంది. మై గాడ్, అసలు నిజంగా అది ఎక్కడో ఈ ఎంటికి ఎక్కడో అంటే అన్ని యాటమ్స్ ఉంటాయి, ఒక యాటమ్ సైజ్ అది అన్న విషయాన్ని మనకి క్లియర్ చెప్పారు సార్. మీరు సూపర్ ప్రొఫెసర్ సార్. యాక్చువల్గా పిల్లలకి ఈ విధంగా పల్లీలు చెకోడీలు అని చెప్తే చాలా అద్భుతంగా అర్థమవుతుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. యాక్చువల్లీ చాలా మంచి క్లారిటీ ఇచ్చారు, నాకు కొంచెం సబ్జెక్ట్ నేర్పించారు, అండ్ ట్యూషన్లో కూడా డెఫినెట్లీ కొంచెం సబ్జెక్ట్ వచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈరోజు వచ్చినందుకు, ఈ విషయాన్ని మాట్లాడినందుకు. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ నానో టెక్నాలజీ దానిపైన మన దగ్గర కూడా ప్రైవేట్ సంస్థలు రావాలని, ఇంకా డెవలప్ జరగాలని చాలా కోరుకుంటున్నాను. ఓ వండర్ఫుల్, సో సార్ ఈ ఆపర్చునిటీ కూడా ఇచ్చిండ్రు, సో తప్పకుండా కాంటాక్ట్ చేద్దాం సార్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అది లెక్క చూసినారు కదా మరి, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయను, ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి, అన్నిటినీ నేర్చుకుందాం అబ్బా. కొంచెం టైం ఇవ్వండి డీడీ యాదగిరికి, స్టేట్ యూనిట్ డీడీ యాదగిరి.